తాము ఎవరి ప్రాపకం కోసం చూడటం లేదని, భక్తులతో ఎదిగిన పీఠమని, రాజకీయ నాయకులతో ఎదిగిన పీఠం కాదని విశాఖ శారదాపీఠం అధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి స్పష్టం చేశారు. ఎవరి ముందు చేయి చాచే పరిస్థితి తమకు లేదని అన్నారు. ఇది ఒక ఆధ్యాత్మిక పీఠమని, ధర్మం కోసమే తాము పనిచేస్తామని ఉద్ఘాటించారు. గత 4 ఏళ్ల నుంచి తాము ప్రెస్ మీట్ పెట్టే లేదని, ఇదే మొదటిసారి అని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిందని చెప్పారు. భారతదేశానికి దశాదిశ నిర్దేశం చేస్తున్న బీజేపీ 3వ సారి అత్యద్భుతంగా గెలుపొందిందన్నారు. కాశీ, అయోధ్య, ఉజ్జయిని వంటి క్షేత్రాలను గొప్పగా అభివృద్ధి చేసి కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి క్షేత్రాలకు రహదారి సదుపాయాలు కల్పించిన మోదీ గత రాత్రి 3వ సారి ప్రధానిగా ప్రమాణం చేయడం తమకు చాలా ఆనందం కలిగించిందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ కూటమి ప్రమాణ స్వీకారం చేసే ముందు ఈ ప్రెస్ మీట్ పెట్టాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. కూడా చంద్రబాబు గెలవాలని అప్పుడు మురళీమోహన్ రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పుడు నేనే అప్పుడు రాజమండ్రిలో చాలా పెద్ద సభలు పెట్టి సాధువులందరినీ పిలిచి చిలుకూరి ఏదో అనుకుంటాను, ఆయన కళ్యాణ మండపం మురళీమోహన్ గెలిపించడానికి సాయశక్తిలా ప్రయత్నం చేశాను. అప్పుడు గెలవాలని గెలిచినప్పుడు నేనే స్టేట్మెంట్ ఇచ్చా, చంద్రబాబు గెలవడం చాలా సంతోషం, అందువల్ల ఎవరితోటి మాకు విభేదాలు ఉండవు, మేము స్వాములం, పీఠాధిపతులం, ధర్మం కోసమే పోరాడతాం. కానీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది ఎవరికి భయపడి కాదు, అది గుర్తుంచుకోవాలి. ఎవరికి భయపడి కాదు, వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరెవరో కొత్తగా వచ్చిన వాళ్ళతో చేరి ఏదేదో తప్పుడు అభిప్రాయాలు వాళ్ళు చెబుతారని, ఎప్పుడూ స్వరూపానంద స్వామివారు ఒకలాగే ఉంటారు, చంద్రబాబు అంటే మాకు చాలా గౌరవం, రాజకీయ నాయకుల్లో ఆయనే ఇప్పుడు పెద్దవాడు,